ఎన్నికల వ్యూహకర్త లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించి నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరిగే చాలా రాష్ట్రాల్లో ఆయన దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి. రెండవది, ఆయన బీజేపీ దగ్గర నుంచి డిఎంకే వరకు అన్ని చాలా పార్టీలతో, కమ్యూనిస్ట్ ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. హోంమంత్రి అలాగే ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో ఆయన విశ్వాసం పొందిన ఏకైక నాయకుడు అమిత్ షా, అందరూ అనుకుంటున్నంత పెద్ద ప్రభావశీలమైన నాయకుడు ఏం కాదు, ఆయన చాలా ఓవర్ రేట్, చాలా ఎక్కువ అంచనా వేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా చూపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో అమిత్ షా ప్రశాంత్ కిషోర్తోనూ, అలాగే అక్కడ వచ్చే స్థానాలు వీటన్నిటి మీద కూడా చాలా జోస్యాలు చెప్పారు. ట్విట్టర్లలో కూడా పెట్టారు. ఇదంతా కూడా జరిగింది. చివరకు ప్రశాంత్ కిషోర్ వాదనే అక్కడ నెగ్గింది. ఆయన తన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించుకున్నారు. నిరూపించుకొని కూడా నేను ఈ పని నుంచి వైదొలుగుతాననేది చెప్పారు. అది వేరే వాదన. ప్రశాంత్ కిషోర్ ఏమంటారంటే, అమిత్ షాను నేను ఇప్పటికీ 3 రాష్ట్రాల్లో ఓడించాను, లేకపోతే మట్టి కర్పించాను. ఢిల్లీ, బీహార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్, 3 రాష్ట్రాల్లో కూడా అమిత్ షా చాలా చాలా గొప్పలు చెప్పారు. ఆయన అంతా మార్చేస్తారు. అమిత్ షా వస్తే చాలు, ఒకసారి తమ పార్టీ వాళ్ళతో మిత్రపక్షాలతో కూర్చొని వ్యూహం వేసాడంటే ఇంక తిరుగులేదు, ఎదుటివాడు గెలగిల్లాడాలి, ఈ పద్ధతిలో చెప్పుకుంటున్నారు. ఆయనకు అంత లేదు. మోదీకి విశ్వాసపాత్రుడుగా ఉండడం వలన ఆయన చక్రం తిప్పగలుగుతున్నారు, తప్పితే వ్యూహకర్తగా ఆయన మరీ ఎక్కువ అంచనా వేయొద్దు అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఇది బీజేపీకి, సంఘపరివారం కూడా ఒక ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మోడీ అమిత్ షాలతో కూడా పనిచేస్తున్నారు 2014 లోక్సభ ఎన్నికల సమయంలో. కాబట్టి ఆయనకు అమిత్ షా తెలియకుండా పోయే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువగా అంటే అయిపోయింది, కాలు పెడితే గెలుపే, బీజేపీ విజయ సారథి, విజయ పరంపరలు తెచ్చిపెట్టేస్తాడు, మోడీ వెళ్ళక్కర్లేదు, ట్రబుల్ షూటర్, ఈ పద్ధతులు ఇవన్నీ ఏవే చెప్తున్నారు. ఇవన్నీ కూడా అతిశయోక్తులని. దానికి తగినట్టే ఇప్పుడు కరోనా, కోవిడ్ ఇంత విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారనేది ఒకటైతే, ఆయన ఈరోజు ఏదో మాట్లాడారు కానీ అసలు హోంమంత్రి అమిత్ షా ఎందుకు కనిపించట్లేదు, ఆయన ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, ఆయన పాత్ర ఆయన ఎందుకు నిర్వహించట్లేదు, ఆయన ఎప్పుడు బీజేపీ యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడడంలోనే తలమునకలు అవుతుంటారా, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ నేను 3 చోట్ల అమిత్ షాను ఢీకోనే ఓడించాను అని, ఓడించగలిగానని క్లెయిమ్ చేస్తున్న దానికి మరి బీజేపీ వర్గాల నుంచి ఏం సమాధానం వస్తుందో తెలియదు. ఎందుకంటే కొంతమంది అప్పుడు అన్నారు, ఈ గణతంత్రం మీరు అనవసరంగా ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నారు, కానీ వాస్తవంగా అమిత్ షా వల్లనే 2014 అమిత్ షాకు అనుబంధంగా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు, ఆయనకంటే అమిత్ షా 100 రెట్లు వ్యూహకర్త అని బీజేపీ ఆయన అనుయాయులు కొంతమంది చెప్పారు. మరి ఇప్పుడు దీని మీద ఏం చెప్తారో మనం ఇంకా చూడాలి. ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది అప్పుడున్న బలాబలాలు, పొందిక, అనుసరించిన విధానాలు, ప్రజల పరిస్థితులు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఈ గెలిచేవాళ్ళు గెలుస్తూనే ఉంటారని, అలాగే ఏవో చిట్కాలతోనో ఎత్తుగడలతోనో మాత్రమే విజయం వచ్చి ఓళ్ళు పడుతూనే ఉంటుందని అనుకోవడం మటుకు పొరపాటు. అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ కూడా ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఆయన్ను పెట్టుకున్నాడు వ్యూహకర్తగా, ఫలితం రాలేదు కదా. అది అయిన తర్వాత ఏమన్నాడంటే, రాహుల్ గాంధీకి గట్టిగా పోరాడాలనే ఉద్దేశం లేదు, ముందు నేనేం చేస్తాను అని తర్వాత ఆయన తప్పుకున్నారు. ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన శక్తి కాదు, కానప్పుడు ఏం చేస్తారు ప్రశాంత్ కిషోర్ అయినా కానీ.